Adyaksha, ee Pegasus meeda short discussion ee allow chesinanduku danlo maatlade avakasham na kalpinchinanduku munduga na hrudayapurvaka dhanyavadalu Adyaksha. ఈ పెగాసస్ గురించి చర్చించవలసినటువంటి అవసరం ఈ శాసనసభకు రావడం అనేది దురదృష్టమో అదృష్టమో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. రెండో అనుకోండి అధ్యక్ష, రెండో అనుకోండి అంటున్నా, రెండు అనుకోండి. ఇది సడన్గా మన శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్, అంతకు ముందు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి, అంతకు ముందు కూడా అనేక సందర్భాలలో దీన్ని ప్రస్తావన చేయటం కూడా జరిగింది. ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రధానంగా ఈ ఫెగాసిస్ని ముందుకు తీసుకొచ్చింది ఇవాళ మన చర్చకు ప్రధానమైన కారణం ఏమిటంటే ఇది ప్రజలకు కూడా తెలియాలి అధ్యక్ష. మన సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ ఇండియా, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నవారు, పార్లమెంట్ సభ్యులుగా ఇంతకుముందు పనిచేశారు, సీనియర్ మోస్ట్ పాపులర్ లేడీ చీఫ్ మినిస్టర్, ఆమె మొన్న ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఈ పెగాసస్కు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని, స్పైవేర్ని కొని ఉపయోగించారు అనేటువంటి మాట మాట్లాడారు. ఇది ఎక్కడ మాట్లాడారు? ఏదన్నా ప్రైవేట్ డిస్కషన్లోనో లేకపోతే బహిరంగ సభలోనో కాదు అధ్యక్ష. ఇది వెస్ట్ బెంగాల్ శాసనసభలో వారు ఆన్ రికార్డ్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో వారు మాట్లాడారు, రికార్డ్ కూడా అయింది. దాని తర్వాత ఇది దేశవ్యాప్తంగా అన్ని పత్రికలు ప్రముఖంగా వేశాయి. మన రాష్ట్రంలో కూడా ఈ చివరికి వారి పత్రికలు కూడా శాసనసభలో అనలేదు కానీ ఎక్కడో చిన్న మాట రాసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్యాక్ట్, మమతా బెనర్జీ గారు లాంటి సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్ శాసనసభలో అన్న తర్వాత నోబడీ కెన్ అవాయిడ్. ఇది ఒక ముఖ్యమంత్రి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడారు. ఆ తర్వాత అధ్యక్ష నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇక్కడ అపోజిషన్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడితే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పొలిటికల్ పార్టీ ఇంక్లూడింగ్ వైసీపీ కూడా ఎవరు మాట్లాడలేదు సాయంత్రం దాకా. ఈ లోపల అధ్యక్ష వారికి సంబంధించినటువంటి మాజీ ఐటీ మినిస్టర్ కానివ్వండి, వారి మంత్రివర్గంలో పనిచేసిన వారు కానివ్వండి, లేదా వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఒకరి మీద ఒకరు ముందు ముందుకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ఈ పెగాసస్కు మాకు సంబంధం లేదు, మేము కొనలేదు అని ఏవేవో చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవి చూసిన తర్వాత ఎవరికైనా అర్థమైంది ఏంటంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దండుకునే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు, ఏదో సంథింగ్ ఈజ్ దేర్. ఇంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు వైసీపీ అనేక ఆరోపణలు చేసిన ఆ రోజున మనం నమ్మలేదు, కానీ ఇవాళ మమతా బెనర్జీ గారు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఒక ఆరోపణ చేసింది, దీన్ని వీళ్ళు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుపుకునేటువంటి కార్యక్రమంలో ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, కాబట్టి దీనిలో ఏదో వాస్తవం ఉన్నది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతున్నటువంటి సందర్భం అధ్యక్ష. ఇది ఎందుకు ఉపయోగించారు, ఏమిటి చరిస్తే అధ్యక్ష, చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇప్పుడు ఈ స్పైవేర్లు లేదా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇప్పటికి కూడా ఫోన్ ట్యాపింగ్స్ అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, ఎందుకు జరుగుతూ ఉంటాయి? క్రిమినల్స్ని పట్టుకోవడం కోసమో, సంఘ విద్రోహుల్ని పట్టుకొని వారిని శిక్షించేందుకో, ఎవిడెన్స్ కోసమో జరుగుతాయి. కానీ అధ్యక్ష, ఇక్కడ బాధాకరమైనటువంటి అంశం ఏమిటంటే ఈ పెగాసిస్ అనే స్పైవేరు ఒక్క రెండు మాటలు దాని గురించి చెప్పాలి అధ్యక్ష. ఇది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి కంపెనీ తయారు చేసినటువంటిది. దీనిలో ఉన్న గుణాలనండి, సద్గుణాలనండి, చెడ్డ గుణాలని ఏమిటంటే, ఒక మిస్డ్ కాల్ ఇచ్చేస్తే చాలు, నా ఫోన్కి ఒక మిస్డ్ కాల్ ఇచ్చేస్తే ఆ సాఫ్ట్వేర్ దీనిలో ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు ఏమి మాట్లాడుకున్నా అది వాళ్ళు వినొచ్చు, నెంబర్ వన్. రెండవది, మనం వాట్సాప్లో ఏమైనా పంపించినా కూడా వాళ్ళు చూడొచ్చు, దీనిలో ఏదైనా డేటా ఉన్నా కూడా అది చూడొచ్చు. అంతేకాదు అధ్యక్ష, బ్యాంక్ పాస్వర్డ్లు కానీ లేకపోతే మరొక పాస్వర్డ్లు కానీ అవి కూడా చూడొచ్చు. కెమెరా ఫుల్గా ఆన్ అయి ఉంటుంది, ఎప్పుడు మనం ఎక్కడ ఉన్నామో, ఏం జరుగుతుందో ఏమిటో కెమెరాలో కూడా చూడవచ్చు. ఇన్ని సదుపాయాలతో వాళ్ళు తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ని
ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు దాన్ని కొని దాన్ని ఉపయోగించాడు. ఎవరి మీద ఉపయోగించాడు? ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే ప్రత్యర్థి రాజకీయ పక్షాల మీద ఉపయోగించాడు. ఒక వైసీపీ మీదే ఉపయోగించాడా? లేదు అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ మీద కూడా ఉపయోగించాడు. వాళ్ళు ప్రత్యర్థులు కాదు, సహచరులే. సహచరులైనా కూడా వారి మీద ఉపయోగించారు. ఎందుకు ఉపయోగించారని చెప్తున్నానంటే ఆ రోజున 2018లో ఇక్కడ అధ్యక్షులుగా ఉన్న బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కన్నా లక్ష్మణ గారు అప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి వారికి కేంద్రంలో హోంమంత్రిగా ఉన్న వారికి ఆయన కంప్లైంట్ చేశాడు. ఏమని? అయ్యా చంద్రబాబు నాయుడు గారు మా ఫోన్లు అన్నీ కూడా ట్యాప్ చేస్తున్నారు, ట్యాప్ చేసి మా రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, దీని మీద ఎంక్వైరీ చేయమని. అందువల్ల నేను భారతీయ జనతా పార్టీ అంటున్నాడు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, చివరికి వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరి ఫోన్లు ట్యాప్ చేసే కార్యక్రమం చేశారు వాళ్ళ వీక్నెసెస్ కనుక్కోవడానికి. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి చాలా సఫిషియెంట్ మెజారిటీ ఉంది అధ్యక్ష, కానీ 23 ఈ పార్టీలో నుంచి వైసీపీ పార్టీలో నుంచి తెలుగుదేశంలోకి తీసుకున్నారు. అవసరం ఆయనకి? ప్రభుత్వం పడిపోతుందా? కాదు. ఎందుకంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీని భూస్థాపితం చెయ్యాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఎదక్కోకుండా చెయ్యాలి, ఆయన కాన్ఫిడెన్స్ని దెబ్బతీయాలి. 67 శాసనసభ్యులు నేను గెలిపించుకుంటే 23 వెళ్ళిపోయారు, నా పని అయిపోతుంది అనేటువంటి ఒక మానసికమైన స్థితికి నెట్టాలి అనేటువంటి ఒక కుట్ర. సరే, అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వారికి తెలియదు కాబట్టి ఇలాంటి విషయాలు లెక్క చేయకోకుండా ఒంటరిగా పోరాడే తత్వం ఆయనకు ఉందనే విషయం ప్రజలు ఇప్పుడు అందరూ గమనించారు. 23 వెళ్ళిపోయినా వెళ్ళిపోతే వెళ్ళిపోయాలన్నా చూద్దాం అనేటువంటి పద్ధతుల్లోనే పనిచేశారు తప్ప ఏ రోజున అయ్యో వెళ్ళిపోతున్నారే, ఏం జరుగుతుంది ఏమిటి అని గందరగోళ పడినటువంటి సందర్భమే లేదు. మీరు ఏందబ్బా ఇంతమంది వెళ్ళిపోతున్నా, ఈయన అలాగే పాదయాత్ర చేసుకుంటూ వెళుతున్నాడు, ఏమవుతాం ఏమిటని మేము భయపడిన సందర్భాలే ఉన్నాయి తప్ప ఈ సందర్భం కాబట్టి నేను చెప్తున్నా అధ్యక్ష, ఈ 23 తీసుకోవడానికి కారణం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి టీముని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిందర వందర చేయాలనేటువంటి ఒక కక్షతో తప్ప మరొకటి కాదు అని మనవి చేస్తున్నాం అధ్యక్ష. అయితే ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ నేపథ్యం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారి రాజకీయ నేపథ్యం ఫైట్ చేసి గెలుస్తాడా లేదు, ఎన్నికల్లో పోరాడి గెలుస్తాడా లేదు, ఎదుటివాడి బలహీనం తీసుకోవటమో లేకపోతే వారిని దొంగదెబ్బ తీయటమో కుట్రలు చేయటమో లేకపోతే ఇద్దరు ముగ్గురిని భుజాన చేయి వేసుకొని వారి భుజాల మీద ఎక్కి నడవటమో తప్ప స్ట్రైట్గా రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు గారి జీవితం మొత్తంలో ఒక్కసారి కూడా లేదనే విషయాన్ని చెప్పడానికి సందేహించడం లేదు అధ్యక్ష. ఎందుకంటే వారు అనేక సందర్భాల్లో పోటీ చేశారు, అనేక సందర్భాల్లో అధికారంలోకి వచ్చారు, అధికారం నుంచి పోయారు, కానీ అధ్యక్ష మొన్న మాత్రం కేవలం ఒంటరిగానే వచ్చారు. ఎన్ని వచ్చిన అధ్యక్ష? 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇవాళ మళ్ళా వాళ్ళని వెళ్ళి కలుపుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, అది వేరే అంశం అనుకోండి. ఇక్కడ ఎప్పుడూ కూడా కుట్రలు కుతంత్రాల ద్వారా మాత్రమే తన అధికారాన్ని నిలుపుకోవాలనో తన అధికారాన్ని పొందాలనో ప్రయత్నం చేసేటటువంటి ఒక రాజకీయ ఎత్తుగడలు కలిగినటువంటి మనిషి ఇతన్ని అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని, రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళని, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళని ఏమంటారంటే దే ఆర్ ఆల్ మాస్ లీడర్స్, వాళ్ళకే ఓటేస్తారు డైరెక్ట్గా. రాంబాబు గారికి ఓటేసామని అనుకోరు, మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తున్నాము అని చెప్పేసి రాంబాబు గారిని గెలిపిస్తారు, గుడివాడ అమర్నాథ్ని గెలిపిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి మాస్ లీడర్ కాదు. ఏం లీడర్ అయినా మ్యానిపులేటర్ అనేది ముద్ర. నేను ఇవాళ కొత్తగా శాసనసభలో చెప్తున్నటువంటి అంశం కాదు. విషయాలన్నింటినీ కూడా మేనేజ్ చేసుకుంటూ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసే వ్యక్తి ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా విషయాలను మేనేజ్ చేస్తూ మోసం చేస్తూ దగా చేస్తూ వెన్నుపోట్లు పొడుస్తూ ఇలాంటి పెగాసెస్ లాంటి వాడి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలే తప్ప డైరెక్ట్గా ఫైట్ చేసి అధికారంలోకి వచ్చిన సందర్భాలు లేవు అనేది చరిత్ర చెప్పినటువంటి సత్యం అధ్యక్ష. ఇక్కడ ఇంకొక వ్యక్తి పేరు కూడా పేరు ప్రస్తావన చేయడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే దిస్ ఇస్ ది ఆగస్ట్ హౌస్. వ్యక్తుల పేర్లు ప్రస్తావన చేయటం సమంజసం కాదు. అప్పుడు దెన్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి, నేను అనేక సందర్భాల్లో అప్పుడు శాసనసభ్యుడిని కాకపోయినా నేను చెప్పాను అధ్యక్ష,
ఆయన ప్రభుత్వ ఉద్యోగిలాగా పనిచేయలేదు, కాకీ బట్టలు వేసుకున్న వ్యక్తిలాగా పనిచేయలేదు. ఆయన కేవలం పచ్చ చొక్కా వేసుకున్నటువంటి తెలుగుదేశం లీడర్ లాగా ఆ రోజున పనిచేశారు అని ఆ రోజునే చెప్పాం. ఇవాళ చెప్పింది కాదు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, వారి మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి ఎక్కడ కూడా న్యాయ వ్యవస్థలు కూడా ఎస్ సభాష్ ముందుకు పో అనేటువంటి సందర్భాలే తప్ప మరొకటి కాదు. ఎంక్వైరీ జరుగుతా ఉన్నది, నేను ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే దెన్ అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశారు. ఎమ్మెల్యే దగ్గర నా దగ్గర కూడా ఒకసారి అధ్యక్ష, నేను ఎమ్మెల్యే కాకపోయినా ఒక మా కులానికి చెందినటువంటి ఒక డిఎస్పీ వచ్చాడు. నేను రాంబాబు గారు ఏంటి సంగతి, మీకు ఆర్థికంగా ఎలా ఉంది ఏంటి అంటే ఆర్థికంగా బాగా దెబ్బతినిపోయామండి, ఏం లేవండి అంటాం కదా, అంటే ఆర్థికంగా సహాయం చేయడానికి మేము ఉన్నాం అన్నట్టు అనే పద్ధతిలో మాట్లాడితే మీరు ఎవరిని పంపించారో, మీకు ఎవరు ఆదేశించి పంపించారో మాకు తెలుసు, కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏం చేయకండి, మిమ్మల్ని ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ పంపించుంటాడు. లేదు సార్ లేదు సార్, ఊరిని మనవాళ్ళని వచ్చామండి, ఇలా ట్రిక్కులు వేస్తూ వచ్చి శాసనసభ్యుల్ని కానీ వైసీపీ నాయకుల్ని కానీ బుట్టలో వేసుకొని తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఏదో ఒక విధం చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు చాలా కోకొల్లలుగా ఉన్నాయనేది నాకు తెలుసు కాబట్టి, ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్తున్నాను అధ్యక్ష. ఈ విధంగా ఒక రాజకీయ పార్టీని దెబ్బతీసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ చాలామంది వాళ్ళు కూడా అంటున్నారు, నేను ఇవాళ ఇంత ప్రాధాన్యత ఎందుకంటే ఇది వైసీపీనో లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులో ఈ పెగాసిస్ని చంద్రబాబు నాయుడు గారు కొన్నారు అంటే పెద్ద ఆశ్చర్యం లేదు, లేదా రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి అన్నారని పక్కన నెట్టేయచ్చు. మమతా బెనర్జీ గారు అన్నారు, ఎవరి మీ అని ఉన్నా మాకేమన్నా ఫ్రంట్లో ఉందా, చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా శత్రువా, రాజకీయ శత్రువా, కాదే. ఒక విధంగా చెప్పాలంటే అటు ఇటు వెతికి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ మిత్రులుగానే ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మమతా బెనర్జీ గారు ఉన్నారు. మరి ఆమె వీరి మీద చేయవలసినటువంటి అవసరం ఏమిటి, ఫ్యాక్ట్ లేకోకుండా వాస్తవం లేకోకుండా ఈ పెగాసిస్ అనే కంపెనీ వారితో సంప్రదించినప్పుడు వారు బహుశా చెప్పి ఉంటారో లేకపోతే మరొకటో వారిని ఏమంటలా, మమతా బెనర్జీ గారిని అంటలా, అంతా మామూలు అనేటువంటి కార్యక్రమం. ఆయన ఐటీ మంత్రి గారు వచ్చారు, ఆయన ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పేసి వాళ్ళ అబ్బాయే, ఆయన వచ్చి ఆ రోజున సహవాంగ్ గారు డీజీపీగా ఉన్నప్పుడు ఒక ఆర్టీ యాక్ట్ కింద ఒక అప్లికేషన్ పెట్టారు, ఇది ముందుగానే ప్లాన్ కానీ ఏమండి ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం ఏమన్నా ఇలాంటివి కొన్నదంటే ఇలాంటివి ఏమి కొనలేదు అన్న, ఇలాంటివి కొంటారండి ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి కొనిపిస్తాడా ప్రభుత్వం సొమ్ముతో, మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి, ఎంతమంది ఎమ్మెల్యేలకు ఎన్ని డబ్బులు ఇచ్చి కొన్నారు, ఇవన్నీ నిరూపణ అయ్యాయే, కాదే. కానీ ఇది 25 కోట్లు 30 కోట్లు కొని తన సొంత మనుషులుగా ఉన్నటువంటి వారు, నీర్ అండ్ డియర్ ఆఫీసరే కానీ నీర్ అండ్ డియర్గా ఉన్నటువంటి దెన్ అప్పుడు ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ను ఉపయోగించుకొని ఈ పెగాసిస్ను వాడి ఎంత దారుణం అండి. నువ్వు ఎదుర్కో దమ్ముంటే, రాజకీయంగా నీకు సీనియారిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరొకరిని కానీ ఓడించడానికి ప్రయత్నం చేయి, తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యేలు ఎవరితో మాట్లాడుకుంటున్నారు, ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు, ఇవన్నిటినీ కూడా రికార్డ్ చేసి విని దానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి కార్యక్రమాలు, దుర్మార్గమైన రాజకీయ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే సందేహం లేదు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, ఇలాంటి చర్చ జరుగుతుంది, ఇది దురదృష్టకరమైన చర్చే కాదు అనను, కమాన్ రండి, మీరు శాసనసభకు రండి, శాసనసభలో దీనికి సమాధానం చెప్పండి, శాసనసభలో సమాధానం చెప్పుకోకుండా ఇంటికాడ కూర్చొని వారి చేత వీరి చేత ప్రెస్ మీట్లు పెట్టించేటటువంటి కార్యక్రమం కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదనేది నా అభిప్రాయం అధ్యక్ష. కాబట్టి ఇది మేమేమి చేయలేదు, మాకేమీ సంబంధం లేదు అనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం ఇవాళ బుకాయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా అధ్యక్ష. ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు, సభలో చర్చించడమే సరైన విధానమే కాదు ఈ పెగాసిస్ మీద, ఎందుకు చర్చించకూడదు, ఇంత పెద్ద ఆరోపణ. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు ఆరోపణ చేసిన తర్వాత ఈ శాసనసభలో దీని మీద చర్చ జరగవలసినటువంటి అవసరం 100కి 100 పాళ్ళు ఉంది, చర్చే కాదు అవసరమైతే సూటబుల్ ఎంక్వైరీ చేసి వాస్తవాలను బయటకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉన్నది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. దీనికోసమే అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతూ వచ్చాం,
ఇంతకు ముందు కూడా మాట్లాడుతూ రావడం జరిగింది కాబట్టి అధ్యక్ష వాస్తవాలను గమనించేందుకు ఈ ఎంక్వైరీ ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఇవాల ఇంత పెద్ద ఎత్తున మరి ప్రచారం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో దేశంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెగాసిస్ అనే దాన్ని ఒకదాన్ని కొని దాని ద్వారా ప్రత్యర్థుల్ని దెబ్బతీయడం కోసం దాన్ని ఉపయోగించేటటువంటి కార్యక్రమం చేశారనే విషయాన్ని కూడా మరి సర్వ అన్ని ఛానల్స్ కూడా చెప్తున్నాయి అన్ని ప్రాంతాల్లో కూడా ఇది ప్రచారం జరుగుతా ఉంది కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అందువల్ల నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష మీరు ఈ శాసనసభ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష తక్షణమే దాని మీద ఒక ఎంక్వైరీ వేసి వాస్తవాలను ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది వాళ్ళు నేరాలు చేస్తే ఆ నేరాలను బట్టబయలు చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా నేను చెప్తున్నా అధ్యక్ష మరి ఒక విషయం కూడా నేను ఆ నోట విన్నాను ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు కానీ అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ బహుశా ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు ఏదో యాక్షన్లో ఉన్నట్టున్నాడు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటా ఉన్నది ఆయన కూడా న్యాయస్థానాలకు వెళ్ళారు న్యాయస్థానాల్లో కూడా అనుకున్నంత రిలీఫ్ రాలేదు ఇవాళ ఏదో ఆయన ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు దానిలో ఏదో మాట్లాడబోతున్నాడు అనేటువంటి మాట నేను విన్నాను అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ నేను ఇక్కడ ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే అధ్యక్ష ఆ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగే ఆయన ప్రెస్ మీట్ పెట్టాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకుని మాత్రమే చేయాలి అలా చేయకపోతే ఇది చాలా దారుణమైన అంశం ఎందుకంటే చంద్రబాబు గారి కోసం ఎక్కడైనా దూకటానికి ఏ పనైనా చేయటానికి వాళ్ళు ఉన్నారు అలాంటి గ్యాంగ్ అది అలాంటి గ్యాంగ్ ఇవాళ ఏదో ప్రయత్నం చేస్తున్నది అనేటువంటి మాట ఇవాళ అక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు చంద్రబాబు నాయుడు గారే రావచ్చు ఇక్కడ మాట్లాడొచ్చు మాట్లాడి తన మీద వచ్చినటువంటి మమతా బెనర్జీ గారు శాసనసభలో చేసి వెస్ట్ బెంగాల్ శాసనసభలో చేసినటువంటి ఆరోపణను కానివ్వండి లేదా ఒక వాస్తవాన్ని కానివ్వండి ఎదుర్కోవడానికి శాసనసభకు వచ్చి శాసనసభలో మాట్లాడవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు శాసనసభ వదిలి పారిపోయాడు ఆయన పారిపోతే పారిపోయాడు నేను శాసనసభకు రావట్లేదు కాబట్టి ఎవరు వచ్చినా సభ జరగకుండా ఉండాలి లేదా మీరు సస్పెండ్ వెళ్ళిపోవాలి అయ్యా అధ్యక్ష నేను చూస్తున్నాను వచ్చిన దగ్గర నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి కొంతమంది సస్పెండ్ అయ్యారు సస్పెండ్ కాని వాళ్ళు ఏం చేస్తారు వచ్చి చర్చలో పాల్గొంటారా దురదృష్టం చర్చలో పాల్గొరు వాళ్ళు వేసిన ప్రశ్నలే ఉన్నాయి వాళ్ళు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పేదన్నా అప్పుడన్నా చర్చలో పాల్గొంటారా అప్పుడు పాల్గొరు ఏం చేస్తుంటారు ఇక్కడికి వస్తారు ముందు నాలుగు కేకలు వేస్తారు అర్థం కాదు మళ్ళీ అక్కడికి వస్తారు అక్కడ కేకలు వేస్తారు సస్పెండ్ చేయండి మేము వెళ్ళిపోతాం సస్పెండ్ చేయండి మేము వెళ్ళిపోతాం అనే పద్ధతుల్లో ఉదయం నుంచి సస్పెండ్ చేసేంత వరకు వ్యవహరిస్తారు సస్పెండ్ చేసిన తర్వాత వెళ్ళిపోతారు ఇదేమిటిది అంటే నేను రాలేదు కాబట్టి శాసనసభకి మన వాళ్ళు ఎవరు వెళ్ళినట్టుగా వెళ్ళండి కానీ చర్చలో పాల్గొకండి గొడవ చేయండి సస్పెండ్ చేయించుకోండి తర్వాత వచ్చేయండి అనేటువంటి విధానంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనైతికంగా అప్రజాస్వామికంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అందువల్ల అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఎవరిదైనా చేయగలడైనా మోడీ గారి మీద తిరుగుబాటు చేశాడు ఆఖరిలో ముందు బాగానే ఉన్నాడు అంటే మోడీ గారు రహస్యాలు తెలుసుకోవడానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పార్టీ వారి కూడా ట్యాప్ చేసి ఉండవచ్చును పక్కనే ఉన్నాడు మన కేసీఆర్ గారు ఆయనతో ఫైట్ చేశాడు ఈయన నీకు సిబిఐ ఉంది నాకు సిబిఐ ఉంది నీకు ఏసీబీ ఉంది నాకు ఏసీబీ ఉంది అనేటువంటి ఫైటింగ్ కూడా చేశాడు మరి వాయిన్ ట్యాపులు చేశాడా ఏంటి నాకు అర్థం కానటువంటి ఇది ప్రపంచానికి తెలియవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే మీరు చూశారు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారిని చక్కగా పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత అది పారిపోయి వచ్చాడు వచ్చిన తర్వాత కొన్నాళ్ళు వారు జరిగింది వీళ్ళిద్దరి మధ్యన తర్వాత సర్దుకున్నాడు ఏదో ఎవరో కాంప్రమైజ్ చేశారు కాంప్రమైజ్ చేసిన వాడు ఎవరో కూడా దేశం అందరికీ తెలుసు ఈ కార్యక్రమంలో వారిని కూడా ట్యాప్ చేసే కార్యక్రమం ప్రత్యర్థుల్ని సహచరుల్ని ప్రత్యర్థ రాజకీయ పక్షాలని అందరినీ కూడా ఈ ఫెగాసస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఇది అధికారంగా కొన్నారా చాలామంది తెలుగుదేశం అన్నారు ఉంటే స్లిప్పులు ఉండాలి కదా బిల్లు ఉండాలి కదా అంత తెలివి తక్కువ బాబు కొడుకులు ఇద్దరు వీళ్ళు సొంత డబ్బుతో కొంటారు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల చేత
ఇంటెలిజెన్సీ చీఫ్ లేకపోతే ఇంకోళ్ళు వాళ్ళకి బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళ చేత ఉపయోగిస్తారు, రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నాకు చాలా చిత్రమైన అనిపించేది ఏమిటంటే అధ్యక్ష, నాకు అర్థం కాని విషయం ఏంటంటే అధ్యక్ష, ఇంత గందరగోళం జరుగుతూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు సభకు రారు, అది వేరే అంశం, ఆయన ఎందుకు రాలేదో ఏమిటో మీ అందరికీ తెలుసు. ఇంత గందరగోళంలో ఒక చిన్న మాట నేను చెప్తాల్చుకున్నాను అధ్యక్ష, ఏంటంటే అది ఎవరో అసెంబ్లీ బయట ఒక చిన్న మాట అన్నారని నేనేదో అనకపోయినా నా మీద పడి బారు బారుమని ఏడ్చాను. ఓకే, దట్ ఈస్ అందరికీ అర్థమైపోయింది. ముందేదో అంబటరామబాబు అని ఉంటాడు, మమతా బెనర్జీ ఈజ్ నాట్ ఎ స్మాల్ లీడర్, నీలాగా అందరూ ఉంటారని అనుకో, చంద్రబాబు నాయుడు గారు నేను మనం చేస్తున్నా, ఒకరి కోసం అబద్ధాలు ఆడవలసిన పని మమతా బెనర్జీకి ఉంటుందని నేను అనుకోను. ఆమె సీనియర్ మోస్ట్ లీడర్, ఫైట్ చేసే అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి, మీరు చూశారు ఎంత భయంకరంగా ఫైట్ చేసి వచ్చిందో భారతీయ జనతా పార్టీతో. ఆమె నీ మేనేజ్ చేశారనేటువంటి మాట మాట్లాడి నీచమైన ఆరోపణలు చేసేటటువంటి స్థాయికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయినటువంటి సందర్భం కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. కాబట్టి సరే, ఇంకా చెప్పుకోదలుచుకుంటే చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష, ఈ ఫెగాసిస్ విషయంలో ప్రత్యర్థి రాజకీయ పక్షాలను దెబ్బతీయటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించారనడంలో నాకైతే ఎలాంటి సందేహం లేదు. నాకు సందేహం లేకపోతే కాదు, ప్రపంచానికి కూడా ఇది తెలియవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు కుట్రలు కుతంత్రాలు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవి రావాలి అంటే ప్రభుత్వం వైపు నుంచి, శాసనసభ వైపు నుంచి కూడా ఒక ఎంక్వైరీ జరగవలసినటువంటి అవసరం ఉందని మేము స్ట్రాంగ్గా భావిస్తున్నాం. కాబట్టి ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్, ఏదైనా ఒక ఎంక్వైరీ వేయండి, వాస్తవాలను బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేయమని సవినయంగా మీ ద్వారా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిగి వాస్తవాలు బయటకు రావాలని కూడా నేను కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను అధ్యక్ష.